జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాల గురించి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనైతిక పొత్తుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారి ఓట్లు అడుగుతారు. ఒక ఆయన ఏమో ఎర్రబుక్కుంది, దాంట్లో పేర్లు రాసుకున్నాయని చెప్పి అధికారులను భయపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ భార్యను తిట్టకపోయినా నా భార్యను తిట్టినారని చెప్పి ఏడ్చుకుంటా ఊరూరు తిరుగుతాడు. 80 ఏళ్ల వయసులో నా పైన అక్రమంగా కేసులు పెట్టినారని చెప్పి సానుభూతి కోసం తిరుగుతాడు. ఒక పక్కనేమో బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఇంకొక పక్కనేమో రేవంత్ రెడ్డి ద్వారా, డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చే పనిలో ఉన్నాడు. ఓ పక్కన మీడియాను వాడుకుంటున్నాడు, ఓ పక్క సోషల్ మీడియాను వాడుకుంటున్నాడు. రానున్న రోజులలో దొంగ హామీలు చెప్పి ఎట్లా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. ఇదే నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నిన్ననే తెనాలిలో గీతాంజలి అని చెప్పి ఒక అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెను విమర్శించినారు. సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుడు పోస్టింగ్లు పెట్టినారు, ఆమెకు అవమానం చేసినారు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడినారు, కార్యకర్తల గురించి మాట్లాడినారు, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినారు. అన్ని కూడా భరించినాం, సహించినాం. కానీ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సాధారణ మహిళ పైన విమర్శలు చేయడం, పోస్టింగులు పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే ఇంతమంది యువకుల ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను సార్. సార్, సమాజంలో కొంతమందికి మంచి చెప్తే వింటారు, కొంతమందికి మంచి చేస్తే వింటారు, కానీ కొంతమందిని మాత్రం భయం పెడితేనే వింటారు సార్. సమాజం అనేది ఒక పాటి పైన నడచాలన్నా, సమాజంలో చిన్న పెద్ద అనేది ఉండాలన్నా, గ్రామాలలో ప్రశాంతత ఉండాలన్నా, గ్రామాలలో పండుగ వాతావరణం ఉండాలన్నా, ఒకటి భయం అన్న ఉండాలా లేదా భక్తి అన్న ఉండాలా? ఈ కాలంలో భక్తి లేదు సార్, దేవుడున్నారు పక్కనే. ఎవడైనా అబద్ధం చెప్పాలంటే ఫస్ట్ దేవుడి మీద ప్రామిస్ అంటారు. కానీ భయం అనేది అప్పుడప్పుడు పనిచేస్తారు సార్. తెలుగుదేశం వాళ్లకు, జనసేన వాళ్లకు మంచి చెప్తే వినడం లేదు సార్. కాబట్టి మాకు ఎర్రబుక్కులు అవసరం లేదు సార్, మీ కనుసైగ చాలు సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం సార్. ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు, సిద్ధార్థ, మంచి చేద్దాం, సంక్షేమ పథకాలు ఇద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, ప్రజలు ఓటేస్తారంటున్నారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల్ని తొక్కడం కూడా, శత్రువుల్ని కానీ తొక్కకుంటే ఈరోజు గీతాంజలి అనే అమ్మాయికి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో అదే రేపు మన ఇంట్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది సార్. ఎందుకు నేను మీకు అందరికీ కూడా ఈ మాట చెప్తున్నానంటే, ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఎట్లుంటుందిరా అంటే, సమాజంలో దౌర్జన్యం చేయడం ఎంత తప్పో, ఆ దౌర్జన్యం చేసేవాడిని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు.